మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూసియాస్టిక్గా పాపం గత 72 గంటల నుంచి మరి వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్లకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే దాదాపు 900 నుంచి 1000 మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్ నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవటం వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్ కొన్ని 100 చెరువులు ఉన్న ప్రాంతాన్ని లోతట్టు ప్రాంతాలని ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ఏం లేదు వరద లేదు నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అలాగే ప్రత్యేక తెలంగాణ కావచ్చు అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగుల వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్ వేసేయడం ఇవన్నీ వైలేషను ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందిపై నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పడటం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీ మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్ సపోజ్ రోడ్లు తెగిపోయినాయి గట్లు తెగిపోయినాయి అలాగే రోడ్లు పాడైపోయినాయి సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి, అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి ఎంత దాదాపు ఒక 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏసారి ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచి అడవిలో అయినా అంటే ఇంచి కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్. అంటే గత వారం ఎట్లా ఉంది పోయిన వారం ఎలా ఉంది రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్ ఇట్ కెన్ బి ఇట్ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్ చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది. అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు ఒక మన ఒక డ్యామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని బయటకు వస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇప్పుడు కూర్చోబెట్టి ఇది వైసీపీ వల్లనే జరిగిందని నేను మాట్లాడలా. ఓకే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు
వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా వాళ్ళసరికి డబ్బులు కూడా ఇవ్వలేదు దానికి. వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలో, లాకులు రిపేర్లు చేయాలి, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు చేశారు. అలాగే మీరు అన్నమయ్య మీరు వించర్ డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకి వెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తే మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా, అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా, ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి. ఇప్పుడు విపరీతమైన నష్టంతో. సో ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు, మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు, అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఆయన సిసోడే గారు చెప్తా ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసాయన కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారు, ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం అందుకని ఈ పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటామని చెప్పారు. అలాగే దాదాపు 29 మంది ఈ వరదల వల్ల ప్రాణాలతో చనిపోయారు, మన ప్రాణాలు కోల్పోయారు, 2 మంది మిస్ అయ్యారు. యాజ్ ఆన్ టుడే ఒక 200 పైచిలకు జంతువులు పశువులు చచ్చిపోయినాయి. అలాగే ముఖ్యంగా 59,848 ఈ మన పౌల్ట్రీ మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి. మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మనం ప్రత్యేకించి ఒక 131 హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం. నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది దీనివల్ల 8,741 పశువులు ట్రీట్ చేశాం. వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో 12,784. అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బలు తిన్నాయి, ఒక 60 పడవలు దెబ్బతిన్నాయి. అలాగే రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు 3,312 కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది. అలాగే పంట నష్టం కూడా మా ముఖ్యంగా వ్యవసాయం 169,000 హెక్టార్లు నష్టపోయారు, పంట నష్టం జరిగింది. అలాగే ఉద్యాన పంటలు కూడా 18,424 హెక్టార్లు ఉద్యానవనం పంట రైతులు నష్టపోయారు. అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు 233 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు 40 రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని 11 రోడ్లను వెంటనే పునరుద్ధరించారు. కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి, ఇంకా నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించే కష్టం ఉంటుంది. అలాగే దెబ్బతిన్న కల్వర్ట్లు దాదాపు 41 ఉన్నాయి, అందులో కేవలం ఒక కల్వర్ట్ పంటకే ముందుగా మనం కరెక్ట్ చేయగలిగాం. సహాయ సహకారాలు మనం ఇవన్నీ ఈ వరద ఉధృతి తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా ఇవి ఏదైనా వస్తే షెల్టర్స్, రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి, కొన్ని ఒక 11 ఉన్నాయి దాదాపు, వాటిని కూడా సరిచేస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీట్ మునిగిన ఏరియాలు దాదాపు 253, తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి 129. అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సిసోడీ గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిన దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు, 174 ట్రైన్స్ని డైరెక్ట్ చేశారు. అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెషర్స్లో దాదాపు 644,536 మంది ప్రభావితమయ్యారు. దాని 214 సహాయ శిబిరాలు చేశాం. దాదాపు 45,369 పైచిలుకు జనానికి ఇది ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేశాయి. 213 మెడికల్ క్యాంప్స్. ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాగుటూ మీరు కనీసం 8 కిలోల వెయిట్ ఉన్నది అది.
దాంట్లో మనం పెట్టేది రైస్, ఒక్కొక్క నిత్యావసర వస్తువులు కుటుంబానికి ఒక 10 కేజీలు బియ్యం, అలాగే నేత కార్మికులకి అయితే మత్స్యకారులకైతే అది 50 కేజీలు బియ్యం, అలాగే కందిపప్పు 1 కేజీ, పామ్ ఆయిల్ 1 లీటర్, చక్కెర 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, అలాగే బంగాళాదుంపలు 1 కేజీ, ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. అలాగే మనం చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్, వాటర్, ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ డ్రోన్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు, లేదంటే మీరు డైరెక్ట్గా ఇవ్వడం. ఇప్పుడు అన్నిటి మనకున్న 6 జిల్లాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చాలా దెబ్బతింది. దాంట్లో సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ డిప్లాయ్ చేస్తుంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్ 26 టీమ్స్, అలాగే ఎస్డీఆర్ఎఫ్ 22 టీమ్స్, ఇండియన్ నేవీ నుంచి 2 టీమ్స్ వచ్చి సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. అలాగే గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి, మన ఎన్టీఆర్ జిల్లాకి ప్రత్యేకించి ఎంత ఇంపాక్ట్ అని చెప్పడానికి, ఒక మనకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 26 టీమ్స్ పంపిస్తే దాంట్లో 12 స్టేట్, మన 2 ఎన్డీఆర్ఎఫ్ మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని పంపిస్తున్నాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 22 మనం డిప్లాయ్ చేస్తే 12 స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మనం కృష్ణా మన ఎన్టీఆర్ జిల్లాకే మనం చేయాల్సి వచ్చింది, అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి. అలాగే 2 ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ గుంటూరు జిల్లాకి, 2 ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ కృష్ణా జిల్లాకి, 1 ఎస్డీఆర్ఎఫ్ ఏలూరు జిల్లాకి, అలాగే 1 ఎన్డీఆర్ఎఫ్ 1 ఎస్డీఆర్ఎఫ్ బాపట్ల, అలాగే 3 ఎస్డీఆర్ఎఫ్ పల్నాడు జిల్లాకి, 1 ఎస్డీఆర్ఎఫ్ మంగళగిరి, ఎన్డీఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ 1-2 స్టాండ్ బైలో ఉన్నాయి. అలాగే 6 హెలికాప్టర్లు రంగంలో ఉన్నాయి, 2 ఇండియన్ నేవీ నుంచి, 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. వీటి ద్వారా దాదాపు 21 మందిని వరద నీటిలో చిక్కుపోయిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే చేరలేని ప్రాంతాలకు కూడా ఈ హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ మెడిసిన్ కానీ చేశారు. దాదాపు 228 పడవలు అరేంజ్ చేయబడి, ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా దాంట్లో వీ హ్యావ్ ఎనఫ్ మోటరైజ్డ్, ఆల్మోస్ట్ 174 మోటరైజ్డ్ బోట్స్, 54 నాన్ మోటరైజ్డ్ బోట్స్. ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలను కూడా వాడుకుందామని ప్రయత్నం చేసినా కానీ అవి కొంచెం లోతైన ప్రాంతాలను తిరగ అవి మనం చేయగలరు కాబట్టి, ఈ 3-4 అడుగుల్లో ఈ మోర్ ఆఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచే, అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళ బోట్స్ని ఎక్కువ వాడటం జరిగింది. అలాగే 154 బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి. అలాగే 19 బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది, 55 బోట్లు బాపట్ల జిల్లాకి, 315 మంది గజయితగాళ్ళు బోట్లతో పాటు వాళ్ళ దాంతో ఎంగేజ్ చేయబడ్డారు. అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు 167 బస్సులు ట్రాన్స్పోర్టింగ్ మన ప్యాసింజర్స్ కోసం ఈ చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి, తరలించడానికి రంగంలో ఉన్నాయి. ఈ నిన్న చెప్తే ప్రజలకు అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్స్ 112-1070 అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు 4,446 ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకు ఇన్ని కాల్స్ వచ్చినాయి. ఈ 4,146 ఫోన్ కాల్స్ దాదాపు 2,513 కాల్స్ 112కి వచ్చినాయి, 1,633 కాల్స్ 1070 నెంబర్కి వచ్చినాయి. ఈ 24/7 ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ తెలియజేసుకుంటూ. అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెద్దకాక అని ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడ అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇప్పుడు పెద్దకాక అని గుంటూరు జిల్లాలో దాదాపు 20,000 మందికి వచ్చే మనకు నీటి సరఫరా చెరువు ఉంది అక్కడ. అది ఏమైపోయిందంటే పక్కనున్న స్థానిక ఉండే మనకి ఈ మన స్థానిక అవసరాలకు వాట్లాడే చెరువు అది కలిసిపోయి బండ దిగిపోయి ఈ నీళ్ళు కలిసిపోయినాయి. సో దాన్ని వెంటనే పునరుద్ధరించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే ప్రతి